నమస్కారం తెలంగాణలో నేడు రుణమాఫీని ప్రారంభించనున్న రేవంత్ పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో లక్ష చొప్పున జమ చేయనున్న సీఎం రుణమాఫీ వేళ లబ్దిదారులతో కలిసి వాడవాడలా సంబరాలు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ముఖ్యమంత్రి తెలంగాణలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్లలో నిర్వహణ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు గత ఐదేళ్లలో శాంతి భద్రతల దుస్థితిని వివరించనున్న ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి కుటుంబం నుంచి ఏసీఏకు విముక్తి ఈ నెల ఇరవై ఒకటిలోగా అపెక్స్ కౌన్సిల్ రాజీనామా అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీకి అవకాశం ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లపై వెనక్కి తగ్గిన కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకతతో బిల్లు తాత్కాలికంగా నిలిపివేత నిరుద్యోగ యువత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం విద్యార్హతలను బట్టి ప్రతి నెలా పదివేల వరకు భృతి చెల్లింపు పూరిలో నేడు మరోసారి తెరుచుకోనున్న రత్న భాండాగారం అల్మారాలు పెట్టెల్లోని ఆభరణాలు తరలించేందుకు ఏర్పాట్లు తెలంగాణలో రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ నేటి నుంచి జరగనుంది లక్ష రూపాయల వరకు రుణ బకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ఏడు వేల కోట్ల రూపాయలు జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులతో రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు రుణమాఫీ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు తెలంగాణలో రైతుల పంట రుణమాఫీ ప్రక్రియ నేడు మొదలు కానుంది ఇవాళ లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ కానున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయల్ని ప్రభుత్వం జమ చేయనుంది ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణ బకాయిల్ని రైతుల తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు రుణ బకాయిలున్న సుమారు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులకు రేషన్ కార్డులు లేనట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు పునరుద్ఘాటించింది రుణమాఫీ సందర్భంగా సాయంత్రం రాష్ట్ర రైతు వేదికల వద్ద లబ్దిదారుల సంబరాలు జరగనున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు వందల రైతు వేదికల వద్ద ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహిస్తారు తెలంగాణలో రుణమాఫీ కోసం మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది లక్ష రూపాయల వరకు రుణమాఫీ కోసం బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల ఇతర మార్గాల్లో మరో ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధుల్ని ప్రభుత్వం సమీకరించింది లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీ కోసం సుమారు ఎనిమిది వేల కోట్లు మిగిలిన రుణాల మాఫీకి మరో పదిహేను వేల కోట్ల వరకు అవసరమవుతుంది స్వల్పకాలిక పంటల సాగు కోసం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది కుటుంబానికి అసలు వడ్డీ కలిపి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణ బకాయిల్ని రద్దు చేయనుంది నెలకు లక్ష రూపాయల జీతం ఆదాయం ఉన్న సుమారు పదిహేడు వేల మందికి రుణమాఫీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా గందరగోళం తలెత్తకుండా బ్యాంకుల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఇందులో భాగంగా ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించారు రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లో జమైతే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణలో నేటి నుంచి డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షలు ఆగస్టు ఐదు వరకు కొనసాగనున్నాయి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్ ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అరగంట అదనంగా పరీక్ష ఉంటుంది ఉదయం ఏడున్నర నుంచే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది పరీక్షకు పది నిమిషాల ముందు అభ్యర్థులు తప్పనిసరిగా సెంటర్లలోకి వెళ్లాలని ఆ తర్వాత అనుమతించబోమని స్పష్టం చేసింది హాల్ టికెట్తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డును పరిశీలించిన తరువాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొంది అటు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది పరీక్షా కేంద్రాలకు రెండు వందల మీటర్లలోపు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదని సూచించింది పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ ఇంటర్నెట్ దుకాణాల్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది నేటి నుంచి ఆగస్టు ఐదు వరకు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లడ్నాపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా మట్టి పెళ్లలు పడ్డాయి మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు జనరల్ మజ్దూర్ విద్యాసాగర్గా అధికారులు గుర్తించారు సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు అటు ప్రమాద ఘటనపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి సంస్థ సీఎండీ బలరాం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మట్టి పెళ్లలు పడి ఇద్దరు కార్మికులు మరణించడం బాధాకరమని కిషన్ రెడ్డి అన్నారు కార్మికుల భద్రతకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని సింగరేణి సీఎండి బలరాం హామీ ఇచ్చారు పత్రాలతో జగన్ విధ్వంస పాలనను ప్రజల ముందు ఉంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శాంతి భద్రతల వివరాలు వెల్లడించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు గత ఐదేళ్లలో శాంతి భద్రతలపై ఏపీలో వ్యవహరించిన తీరు అక్రమ కేసులు నిర్బంధకాండ ప్రతిపక్షాల అణిచివేత పౌరులపై నమోదైన కేసులపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు సాధారణ పౌరులపైన కేసులు నమోదు చేసిన వ్యవహారం ఎస్సీలపై దాడులు హత్య కేసుల్ని శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు డాక్టర్ సుధాకర్ దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది గత ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లో పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజలకు సమాచారం నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు అదృశ్యానికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వెంకటరమణారావు రాసిన లేఖ అందులోని వివరాల గురించి ఆయన ఆరా తీశారు నరసాపురం ఫెర్రీ బకాయిల వివరాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు మరోవైపు వైకాపా నేతల ఒత్తిళ్ల కారణంగా అదృశ్యమైన ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు ఏలూరు కాలువలో పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు పడవల్లో రాత్రి వరకు విస్తృతంగా గాలించారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ కబందహస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విముక్తి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి త్వరలో అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేయనుంది ఏసీఏ నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యే అవకాశం ఉంది జగన్ అధికారం పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏను గత ఐదేళ్లు తన జేబు సంస్థగా మార్చుకున్నారు వైకాపా ఎంపీ విజయ్ సాయిరెడ్డి సాయిరెడ్డి అల్లుడి అన్న దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఏసీఏ అధికారిగాను తన ఆడిటర్నే నియమించారు విజయసాయిరెడ్డి పేరుకే చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి అధ్యక్ష ఉపాధ్యక్షులు కానీ ఏసీఏని నడిపించేది గోపీనాథ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా మేనేజ్ చేశారు రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ కార్యాలయాన్ని జగన్ మెప్పు పొందేందుకు సాయిరెడ్డి తన మనుషుల ద్వారా విశాఖకు మార్చేశారు సాయిరెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం నుంచి ఏసీఏకు విముక్తి లభించనుంది రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సాయిరెడ్డి బంధుగణంతో నిండిన ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయనుంది ఈ నెల ఇరవై ఒకటిన జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కొత్త అపెక్స్ కౌన్సిల్ కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు ఇదంతా జరగడానికి నలభై రోజుల సమయం పడుతుందని అంచనా విజయవాడ ఎంపీ కెసినేనిచ్చిన్ని ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశముంది జిల్లా క్రికెట్ సంఘాలు వివిధ క్లబ్లో ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఏసీఏని గుప్పిట్లో పెట్టుకుని గోపినాథ్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి సాధారణంగా ఏ రాష్ట్ర రంజీ జట్టులోనైనా పదిహేను మందే ఉంటారు కానీ ఆంధ్ర రంజీ జట్టులో పదిహేడు మంది ఉండేలా మార్పులు చేశారు వారిలో పదిహేను మందినే సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని మిగతా ఇద్దరిని గోపినాథ్ రెడ్డి తన కోటాలో నామినేట్ చేసేవారని సమాచారం బీసీసీఐ ఏటా ఇచ్చే దాదాపు వంద కోట్ల రూపాయల నిధుల్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టేశారు ఏసీఏలో నిధుల దుర్వినియోగంపై పలు కేసులు పడ్డంతో తేలే వరకు ఉద్యోగుల జీతాలు మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే నిధులు ఖర్చు చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది జగన్ మెప్పు కోసం ఏసీఏ కార్యదర్శి రెడ్డి కడపలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది ఇక ఆంధ్ర ప్రీమియం లీగ్ వల్ల రెండు సీజన్లలో నష్టం వచ్చినా లెక్క చేయకుండా ఈ నెలలోనే మూడో సీజన్ నిర్వహించారు ఏపీఎల్లోని మూడు జట్లలో గోపీనాథ్ రెడ్డికి వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి రాయలసీమ కింగ్స్ సీఈవో గోపినాథ్రెడ్డికి బావమరిదే ఇక విశాఖ క్రికెట్ స్టేడియానికి అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించినప్పుడల్లా రెడ్డి బృందం టికెట్లను బ్లాక్లో విక్రయించి కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి ఏసీఏలో నూట ఇరవై కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే ఇప్పుడు ఇరవై కోట్లే మిగిలాయి జగన్ మెప్పు కోసం గోపీనాథ్ రెడ్డి చెయ్యని పనంటూ లేదు ఏసీఏ నిధులతో విశాఖ స్టేడియంలో వైఎస్సార్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు క్రికెట్ ప్రపంచకప్ సమయంలో బీచ్ రోడ్డులో ఏసీఏ ఖర్చుతో భారీ తెరలపై జగన్ చిత్రాన్ని ప్రదర్శించారు పూరి జగన్నాథుడి రత్న భాడాగారంలోని మూడవ గది నేడు మళ్లీ తెరుచుకోనుంది ఈ పద్నాలుగున రాష్ట్ర గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే సీల్ వేసి వచ్చేశారు గదిలోని అల్మారాలు పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి పోలేదు అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోయారు ఇవాళ మళ్లీ గదిని తెరిచి ఆభరణాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని ఆలయ అధికారులు వివరించారు రహస్య గదిని తెరవటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో ఇవాళ కొన్ని ఆంక్షలు ఉంటాయని వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు రామోజీరావు జీవితాన్ని చదివి యువతరం స్పూర్తి పొందాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు సమయ పాలన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే రామోజీరావు ప్రజాస్వామ్యానికి ఆపద వచ్చినప్పుడల్లా ప్రజాపక్షంగా నిలిచేవారని గుర్తుచేశారు రామోజీరావు అనుభవాలు ప్రసంగాలను పుస్తకాల రూపంలో భావితరాలకు అందించాలని సూచించారు రామోజీ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు బ్రహ్మకుమారీస్ శ్రద్ధాంజలి ఘటించారు సికింద్రాబాద్ విభాగం ఆధ్వర్యంలో బీకె మంజూదీది అధ్యక్షతన ఇంపీరియల్ గార్డెన్స్ లో శ్రద్ధాంజలి సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా తెలంగాణ మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఏపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ సినీ ప్రముఖులు మురళీమోహన్ సుమన్ శ్రీకాంత్ సుద్దాల అశోక్తేజ చదలవాడ శ్రీనివాసరావు ప్రసన్న కుమార్ రేలంగి నర్సింహారావు రామోజీరావు కుటుంబ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని పదిహేను నిమిషాల పాటు బ్రహ్మకుమారిలో మెడిటేషన్ చేశారు రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు ఆయన సేవల్ని కొనియాడారు సమయ పాలనకు క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరుగా నిలిచారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీయడంలో ప్రతిభను గుర్తించడంలో ఆయనకు సాటి లేరని ప్రశంసించారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ప్రజాపక్షాన నిలిచి సమాజం పట్ల అనిబద్ధతను చాటుకున్నారని పేర్కొన్నారు రామోజీరావు జీవితం భావితరాలకు స్పూర్తి నింపేలా పాఠాలు కావాలని ఆకాంక్షించారు రామోజీరావు గారు సింగిల్ పీస్ ఆయనకు ఆయనే సాటి నేటి సమాజంలో ఆయనతో పోటీ పడగలిగిన వాళ్ళు అంతటి కార్యదక్షత ఉన్న వాళ్ళు చాలా అరులుగా కనపడతారు అందుకే రామోజీరావు గారు తన జీవితంలో పాటించిన విలువల గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది చాలా మంది రామోజీరావు గారితో అనుభవాల గురించి చాలా మంది చాలా విషయాలు వివిధ వేదికలపై పంచుకుంటున్నారు పత్రికల్లో వ్యాసాలు కూడా రాస్తున్నారు సేకరించి పుస్తకాలుగా తీసుకొచ్చి ఈ భావితరానికి అందిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ విధంగా సలహా ఇస్తున్నాను రామోజీరావు అంటే వ్యక్తి కాదని వ్యవస్థ అని తెలంగాణ మంత్రులు అభివర్ణించారు తెలుగు జాతితో పాటు యావత్ దేశానికే ఆయన గర్వకారణంగా నిలిచారని ప్రముఖులు కొనియాడారు నలభై మూడు సంవత్సరాలుగా ఆయన చెప్పినటువంటి మొదటి మాట నీతిగా నిబద్ధతగా రాజకీయాలు చేయండి జీవితంలో మీకు భవిష్యత్తు ఉంటది అని చెప్పి చెప్పారు ఎప్పుడు కలిసినా కూడా మీరు మంచి నాయకులు కావాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా వారు వారు శ్రమ నిబద్ధత మీకుఠిత దీక్ష వారికి ఒక పట్టుదల సమయ స్ఫూర్తి శ్రమ విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికి నమస్కారం సారి సమాజ్ కెలియ్ సాత్సాత్ భారత్ సర్కార్ టైటిల్ క్యాత ఆఖరి చూపు దక్కకపోవడం బాధ కలిగించిందని ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు అగ్ర నటీ నటులతో ప్రజా సమస్యలపై చిత్రాలు నిర్మించి ప్రజల్లో చైతన్యాన్ని నింపారని కేంద్ర ప్రభుత్వం రామోజీరావుకు భారతరత్న రత్న ఇవ్వాలని మురళీమోహన్ కోరారు రామోజీ రావు గారు ఎంత కష్టపడి ఈ సంస్థని స్టేజ్ కి తీసుకొచ్చారో ఈ అంతకంటే గొప్పగా చేయలేకపోయినా అంతకంటే తక్కువ కాకుండా బాధ్యత తీసుకోవాలి మోడీ గారు పద్మ విభూషణ్ కూడా వారినిచ్చి సత్కరించారు ఆయనకి భారత రత్న వివాదిస్తే చాలా బాగుంటుంది చాలా యాప్ గా ఉంటుంది ఒక పెద్ద సక్సెస్ వస్తే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ వాకింగ్ సిట్టింగ్ టాకింగ్ ఉంటుంది అలాగే ఫెయిలియర్ అయిన వెంటనే అది రియలైజ్ చేసి చాలా మంది ది బిహేవియర్ డిఫరెంట్ వేయండి అలా కాకుండా ఒకటే ఆయన క్యారెక్టర్ ఆయన బిహేవియర్ అన్ని చేసేవారు ఇది ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ రామోజీరావుకు బ్రహ్మకుమారిలో శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేయడం పట్ల ఈనాడు ఎండి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు రామోజీరావు విలువలు క్రమశిక్షణ ఏ మాత్రం తగ్గకుండా తమ సంస్థలు ముందుకు సాగుతాయని పునరుద్ఘాటించారు మృత్యుంజయ్ బాయ్కి మంజుబాయికి నాన్నగారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ సభని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు నాన్నగారి విలువలు నాన్నగారి క్రమశిక్షణ ఏమాత్రం కూడా తగ్గకుండా కొనసాగుతుందని ఒకటి మటుకు నేను అందరికీ వినమ్రంగా తెలియజేస్తున్నాను అమరావతి రైతులు అసెంబ్లీ వద్దకు రాకుండా గతంలో జగన్ సర్కారు అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలింది ఇన్నాళ్ళలో మూతపడిన అసెంబ్లీ రెండో ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడి ఆదేశాలతో అధికారులు బుధవారం తెరిచారు ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్లుగా అమరావతి రైతులు ఉద్యమించారు వారి ఆందోళనలతో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసేసింది ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలన్న అయ్యన్న పాత్రడు ప్రజలు వారి సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని పేర్కొన్నారు సీఎం మంత్రులకు ఇస్తున్న వేతనాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వం చెల్లించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగానే సీఎం మంత్రులు పన్ను చెల్లించాలని ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడం తగదంటూ సుపరిపాలన వేదిక కార్యదర్శి రెడ్డి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు ఆదాయ పన్ను చట్ట ప్రకారం సేవలకు వేతనాలు పొందేవాళ్లు ఆదాయ పన్ను చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ వాదనలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది కరీంనగర్ జిల్లా లో బుధవారం రాత్రి వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి హుజూరాబాద్ లోని గాంధీనగర్ విద్యానగర్ సిద్ధార్థనగర్ మామిండ్లవాడ ప్రతాపవాడ మున్సిపల్ పరిధి బోర్నపల్లిలో మహిళలు చిన్నారులు వృద్ధులపై కుక్కలు విరుచుకు పడగా సుమారు ఇరవై ఐదు మంది గాయపడ్డారు కుక్కల దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు గాయపడిన వారు చికిత్స కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు వైద్యులు వారికి ప్రథమ చికిత్స చేసి యాంటీరేబిస్ టీకాలను వేశారు హుజూరాబాద్కు చెందిన సుమలత మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల చికిత్స నిమిత్తం వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు తెలంగాణలోని ములుగు జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ అప్పయ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గుట్టలు వాగులు దాటుకుని గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించారు వాజేడు మండలానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి మలేరియా బారిన పడిన ఇద్దరు రోగులకు ఔషధాలు అందించారు జోరు వానల దృష్ట్యా సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి దోమతెరలు మందులు అందించారు ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం జోరు వానలో నడక సాగించి రాత్రి ఏడు గంటలకు గ్రామానికి చేరుకున్నారు బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు హైదరాబాద్ ఉస్మాని ఆసుపత్రిలో వైద్యులు మరో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చారు ఖమ్మం జిల్లా కొన్నిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్ అమలా దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య పుట్టుకతోనే కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు చిన్నారి చౌహాన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని చెప్పారు అందుకు తల్లి అమలా ముందుకు రాగా ఆమె కాలేయంలో కొంత భాగాన్ని బాలుడికి అమర్చారు ఈ నెల మూడున జరిపిన శస్త్రచికిత్స విజయవంతమైంది తల్లి కుమారుడు క్షేమంగా ఉండటం వల్ల వారిని డిశ్చార్జ్ చేశారు ఉస్మానియా వైద్యులు ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులు సహా ముప్పై మందికి పైగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సి డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై అక్కడి ప్రభుత్వం వెనకడుగు వేసింది పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి సోమవారం ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలుపగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది అయితే ఈ బిల్లుపై పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది నియంతృత్వ ముందు చూపులేని బిల్లుగా పలువురు పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో బిల్లుపై స్పష్టత ఇచ్చిన కర్ణాటక కార్మిక శాఖ ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో డెబ్బై శాతం మేనేజ్మెంట్ కోటాలో యాభై శాతం పోస్టుల్ని మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది అయితే ప్రైవేటు కోటాంశం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది మహారాష్ట్రలో ఏక్నాథ్ సింధే సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది నిరుద్యోగ యువత కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పేరుతో నిరుద్యోగ యువతకు వారి విద్యార్హతలను బట్టి ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లో భృతిని జమ చేయనుంది ఇందుకోసం ఐదు వేల ఐదు వందల కోట్లు వెచ్చించనుంది ఈ పథకానికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లు వయసు గల మహారాష్ట్ర వాసులు అర్హులని అధికారులు తెలిపారు పన్నెండవ తరగతి పాసైన వారికి నెలకు ఆరు వేలు ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి ఎనిమిది వేలు డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారికి పదివేలు చొప్పున భృతి చెల్లించనున్నారు ఆరు నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపింది ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందటంతో పాటు పరిశ్రమ అవసరాలకు యువతను సిద్ధం చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది లోక్సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలతో ఉత్తరప్రదేశ్ భాజపాలో చెలరేగిన కలకలం కొనసాగుతోంది ఓటమిపై ఇటీవల పార్టీ నేతల భిన్న వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తగా దానికి కొనసాగింపుగా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య ఢిల్లీలో ఒంటరిగా భేటీ అయ్యారు లోక్సభ ఎన్నికల ఫలితాలు సహా యూపీలో త్వరలో జరగనున్న పది అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది యూపీ భాజపా అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి సైతం నడ్డాతో సమావేశమైనట్లు సమాచారం పార్టీలో అంతర్గత విభేదాలను తొలగించేందుకు కృషి చేయాలని భూపేంద్రకు నడ్డా సూచించినట్లు తెలిసింది మరోవైపు ప్రభుత్వం కంటే పార్టీయే గొప్ప అని కేశవ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది పార్టీ అనేది ప్రభుత్వం కంటే గొప్పదన్న ఆయన కార్యకర్తల బాధి తన బాధ అని పేర్కొన్నారు ఏ ఒక్కరూ పార్టీ కంటే పెద్దవారు కాదని కార్యకర్తలు పార్టీకి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు కార్యకర్తల్ని మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవించాలని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మౌర్య మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతూ ఉండగా ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి